హలో గైస్, రాజు మీరు చూస్తున్నారు టెక్కింగ్ తెలుగు. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ కొని చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నాం అనమాట. అలానే ఈ రోజు వీడియోలో అయితే టెక్ న్యూస్ 74. ఫ్రెండ్స్, మనం అయితే చాలా లాంగ్ టైం తర్వాత అయితే టెక్ న్యూస్ అయితే చేస్తున్నాం. అయితే ఫ్రీ ఉన్నా టెక్ న్యూస్ చేద్దాం అనిపించింది, అందుకని చేస్తున్నా. అలానే కానీ మనం ఫస్ట్ అయితే న్యూస్ లో వెళ్ళిపోతాం. మనం అయితే ఫస్ట్ న్యూస్ కానీ చూసుకున్నా మనకైతే ఆసూస్ నుంచి అయితే ఉందన్నమాట. అంటే ఆసూస్ అయితే 14 సంవత్సరం మనకైతే రోగ్ సిరీస్ లో అయితే ఒక ఫోన్ అయితే తీసుకొస్తూ ఉంటుంది. ఇదైతే మనకైతే గేమింగ్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇప్పుడైతే రోగ్ ఫోన్ 4 అయితే మనకైతే అఫీషియల్ రెండర్ ఇమేజ్ అయితే కొన్ని అయితే లీక్ అయ్యాయి. అలానే దీనికి స్పెసిఫికేషన్ కూడా మనకైతే లీక్ అయ్యాయి అనమాట. మీకైతే రెండర్ ఇమేజ్ మీరు ఎక్కడైతే ప్రొవైడ్ చేస్తారు మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు. అలానే మనం కానీ స్పెసిఫికేషన్ కానీ చూసుకుంటే ఇదైతే 6.78 inches ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే వస్తుందన్నమాట. అలానే మీకు ఇదైతే ఓఎల్ఈడి డిస్ప్లే అయితే వస్తుందన్నమాట. ఇది ప్లస్ అని చెప్పొచ్చు ఈ మొబైల్స్ లో మీకు. అలానే 6000 mAh బ్యాటరీ అయితే వస్తుందన్నమాట. నేనైతే 7000 mAh బ్యాటరీ అయితే ఎక్స్పెక్ట్ చేశాను, ఎందుకంటే లాస్ట్ మీరు రోగ్ ఫోన్ 3 కానీ చూసుకుంటే మీకైతే 6000 mAh బ్యాటరీ అయితే వస్తుంది. నేను 1000 mAh ఏమైనా పెంచుతారేమో అనుకున్నా. సో ఇదైతే నేనైతే కలిగించింది 6000 mAh బ్యాటరీ అయితే వస్తుంది. అలానే 65W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మీకు ఏదైతే సపోర్ట్ చేస్తుంది అనమాట వైట్ ఛార్జింగ్ కి. అలానే 64MP ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది మీకు బ్యాక్ సైడ్. నాకు తెలిసి అయితే 64MP మెయిన్ కెమెరా, అలానే మీకైతే 12MP లేదా 14MP వైడ్ యాంగిల్ కెమెరా, ఇంకోటి అయితే 8MP ఏదో ఒకటి లేదా 2 MP డెప్త్ సెన్సర్ ఏదో ఒకటి అయితే యాడ్ చేస్తారనమాట. బట్ మీకు ఎలాంటి కెమెరాలు ప్రొవైడ్ చేసిన వీళ్ళైతే క్వాలిటీ అయితే సూపర్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇదైతే ఆసూస్ బ్రాండ్ కాబట్టి మీకైతే సింగిల్ కెమెరా ఉన్నా దంచేస్తుందని చెప్పొచ్చు. సూపర్ క్వాలిటీ అయితే మీకైతే పిక్స్ వీడియోస్ అయితే తీసుకోవచ్చు. అలానే గేమింగ్ అయితే ఎక్స్పెషలీ మీకు ఇదైతే స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ అయితే వస్తుందన్నమాట. ఇదైతే కొత్త ప్రాసెసర్ అని చెప్పొచ్చు. చాలా హైప్ ఉంది ఈ ప్రాసెసర్ కి. చాలా బ్రాండ్స్ అయితే ఈ ప్రాసెసర్ పైన ఫోన్స్ అయితే తీసుకురాబోతున్నాయి. ప్రతి ఒక్క బ్రాండ్ నుంచి ఒక ఫోన్ అయితే వస్తుందని చెప్పొచ్చు. హైయర్ ఎండ్ ఫోన్ రెడ్మీ నుంచి అయితే డౌట్ నాకు. రిమైనింగ్ రియల్మీ కానీ వచ్చు, ఒప్పో డౌట్. రియల్మీ గేమింగ్ ఫోన్స్ ఆల్మోస్ట్ అన్ని తీసుకొస్తాయి. రియల్మీ కానివచ్చు, రోగ్ కానివచ్చు, బ్లాక్ షార్క్, రెడ్ మ్యాజిక్ ఇలాంటివి అన్నిటి నుంచి అయితే ఒక ఫోన్. రెడ్ మ్యాజిక్ లో ఏకంగా 3 ఫోన్లు అయితే రాబోతున్నాయి స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ పైన. బట్ మీకైతే రెడ్ మ్యాజిక్ అంటే రెడ్ మ్యాజిక్ సబ్ బ్రాండ్స్ నుంచి అయితే వస్తాయి అనమాట ఫోన్స్ అంతా. అలానే మనం కానీ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మనకైతే మింత్రా నుంచి అయితే ఉందన్నమాట. మింత్రా బ్రాండ్ అయితే మహిళలకు విరుద్ధంగా ఉందని అయితే దీని లోగో ఉంటుంది కదా, సో దీని అయితే కేసు అయితే చేశారనమాట. సో దానికనేసి వీళ్ళైతే మింత్రా వాళ్ళైతే వీళ్ళైతే కొత్త లోగో అయితే ఒకటైతే క్రియేట్ చేశారు. మీకు అయితే లోగో అయితే నేను ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తాం. మీరు లోగో అక్కడ నుంచి అయితే చూడొచ్చు అనమాట, వాళ్ళు పాత లోగో కొత్త లోగో. అలానే మనం కానీ నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోతే మనకైతే క్వాల్కామ్ నుంచి అయితే న్యూస్ ఉందన్నమాట. అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే మీకైతే క్వాల్కామ్ అయితే మ్యానుఫ్యాక్చర్ అయితే చేస్తుంది. అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ మీరు ఎక్కడ చూడొచ్చు అంటే సామ్సంగ్ ఐరన్ ఫోన్స్ లో యూస్ చేస్తూ ఉంటారు. నోట్ సిరీస్, ఎస్ సిరీస్ లలో మీకైతే క్వాల్కామ్ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే యూస్ చేస్తారు. అల్ట్రాసోనిక్ అని వాళ్ళైతే అక్కడైతే మనకైతే మెన్షన్ చేస్తారు. దీని అయితే డెవలపర్స్ కానీ చూసుకుంటే మీకైతే క్వాల్కామ్ ప్రాసెసర్ బ్రాండ్ ఉంది కదా, సో వాళ్ళైతే డెవలప్ అయితే చేస్తారని చెప్పొచ్చు. ఇప్పుడైతే వీళ్ళైతే సెకండ్ జనరేషన్ క్వాల్కామ్ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే తీసుకురాబోతున్నారు అనమాట. ఇదైతే 2021 లో అయితే ప్రొడక్షన్ అయితే స్టార్ట్ చేయబోతారు. అంత ఇయర్ అయితే స్టార్ట్ అవుతుంది. నాకు తెలిసి క్యూ త్రీలో అయితే ఇదైతే మనకైతే వాడుకలోకి అయితే రావచ్చు అని చెప్పి అనుకుంటున్నాను నేనైతే. మీకు అయితే ఓల్డ్ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కంటే 50% అయితే ఇంకా ఎక్కువ స్పీడ్ గా అయితే వీళ్ళైతే పనిచేస్తుంది అని అయితే చెప్తున్నారు అనమాట. అలానే ఇదైతే కొంచెం అయితే చిన్నగా అయితే ఉంటుంది మీకు సైజ్ లోపల. అయితే మీకైతే డిస్ప్లే లోపల మీరు అయితే చూడొచ్చు కొన్ని ఫోన్స్ అయితే అక్కడ మనకైతే డాట్ లాగ్ కనిపిస్తుంది. అల్ట్రా ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉండే ప్లేస్ లో అయితే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్. సో అల్ట్రాసోనిక్ ఉండేదానికి కూడా చిన్న డాట్ లాగ్ అయితే కనబడుతుంది. వీళ్ళు ఇంకా చిన్నదిగా అయితే తీసుకొస్తారని దీని అయితే చెప్తున్నారు. చూడాలన్నమాట ఇదైతే వీళ్ళు తీసుకొస్తే సామ్సంగ్ ఫోన్స్ లో తప్ప ఇంకా దాంట్లో అయితే మనం అయితే చూడలేము మన ఇండియాలో. మనసు తీసుకొచ్చినాక అయితే దీని గురించి అయితే మీకైతే ఫుల్ అప్డేట్ అయితే నేనైతే ప్రొవైడ్ చేస్తాను అనమాట వీడియోలో. అలానే మనం కానీ నెక్స్ట్ న్యూస్ కానీ చూసుకుంటే మనకైతే పోకో నుంచి అయితే ఉందన్నమాట. అంటే పోకో X3 Pro అయితే మనకైతే ఇండియాలో అయితే FCC సర్టిఫికేషన్ అయితే పొందిందనమాట. దీని స్పెసిఫికేషన్ అలాంటివి ఏం తెలియదు, మొబైల్ ఎలా ఉంటుంది ఏమనేసి పోకో X3 Pro అనమాట దీని నేమ్ కానీ చూసుకుంటే. అలానే అవుట్ ఆఫ్ బాక్స్ MIUI 12 అయితే రాబోతుందని వీళ్ళైతే ఒక చిన్న హింట్ అయితే ఇస్తున్నారంటే దీని దీని నుంచి ఇంకేం లేవనమాట ఆ ఫోన్స్ హింట్స్. అలానే మనం కానీ నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోతే మనకైతే వాట్సాప్ నుంచి అయితే ఉంది అనమాట. వాట్సాప్ అయితే చాలా హాట్ టాపిక్ అయిపోయింది. మీరైతే వాళ్ళ ప్రైవసీ మన ప్రైవసీస్కి అగ్రీ చేయచ్చా లేదా చాలా గొడవలు అయితే జరుగుతున్నాయి. చాలా మంది అయితే వాట్సాప్ అయితే డిలీట్ చేసి టెలిగ్రామ్ ఇలాంటి యాప్స్ అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నారు. టెలిగ్రామ్ ఒకటి ఉంది, ఇదేదో కొత్త సిగ్నల్ అని ఒక యాప్ అయితే వచ్చింది. సో దాని అలాంటివి అయితే డిపెండ్ అవుతున్నారు అనమాట. అలానే ఇదైతే ఆల్రెడీ వాట్సాప్ చెప్పింది ఇది ఓన్లీ బిజినెస్, వాట్సాప్ బిజినెస్ వాడుతుంటారు చూసినారా, వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది, నార్మల్ యూజర్స్కి అయితే వర్తించదు, మీదైతే చాట్ అయితే ఎన్క్రిప్టెడ్ అయితే ఉంటుంది అనేసి. సో ఎవరైతే మాటలు అయితే వినడం లేదు. సో అలా అయితే ఏం జరగదనమాట, మన చాట్ టు చాట్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టింగ్ అయితే ఉంటుంది అనమాట. ఎవరు చూడలేరు. ఒకవేళ మనం పంపించిన మెసేజ్ సెండ్ కాకపోతే మన దాంట్లో ఇంటర్నెట్ లేకుండా టిక్ పడుకొని ఉంటాయి కదా, రౌండ్ లో అయితే ఉంటుంది వెయిటింగ్ లిస్ట్ లో. ఆ వెయిటింగ్ లిస్ట్ లో ఉండే మెసేజ్ మాత్రమే వాళ్ళ సర్వర్లో అయితే 3 రోజులు అయితే ఉంటుంది అనమాట. ఆ 3 రోజుల తర్వాత ఆ సర్వర్లో ఉండే మెసేజ్ కూడా వాళ్ళైతే డిలీట్ అయితే అయిపోతుంది. సో ఆ మెసేజ్ కూడా వాళ్ళైతే యాక్సెస్ చేయలేరు, ఓన్లీ సర్వర్లో అయితే ఉంటుంది అంతే అనమాట.
సో అర్థం చేసుకోకుండా చాలా మంది అయితే వాట్సాప్ గురించి కరెక్ట్ గా తెలుసుకోకుండా ఏవో మాట్లాడి ఏవో షేర్ చేసి యాప్ డిలీట్ చేసి వేరే యాప్స్ అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నారు. సో దాని దానికి దాంట్లో ఫీచర్ కానీ ఇప్పుడైతే వాట్సాప్ అయితే ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చింది. మీ చాట్ అయితే చాట్ ఎక్స్ప్లోర్ అని ఒకటి అయితే ఉంటుందన్నమాట. అంటే మీరైతే మెసేజ్ కానీ వచ్చి ఫొటోస్ కానీ వచ్చి డైరెక్ట్ మీరైతే వాట్సాప్ నుంచి అయితే టెలిగ్రామ్ కి మీరైతే షేర్ అయితే చేయొచ్చు అనమాట. ఇంకా సిగ్నల్ యాప్ అంతా తీసుకురాలేదు, డైరెక్ట్ మీరైతే టెలిగ్రామ్ కావాలంటే మీరైతే షేర్ అయితే తీసుకొచ్చే ఆప్షన్ అయితే వాట్సాప్ అయితే ఇప్పుడైతే కొత్త ఫీచర్స్ అయితే తీసుకొస్తుంది అనమాట. అలానే ఇంకొక 1 మంత్ ఏమో టైం అయితే ఇచ్చింది మన ఇండియన్ గవర్నమెంట్ కూడా దీని గురించి అయితే రియాక్ట్ అయ్యి వీళ్ళు కానీ దీని కానీ రిటర్న్ కానీ తీసుకోకపోతే బ్యాన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. చాలా దూరం అయితే వెళ్తుంది ఈ మ్యాటర్. అయితే నాకు తెలిసి అయితే వీళ్ళైతే బ్యాక్వర్డ్ అయితే వేసి అనుకుంటున్నా వాట్సాప్ వాళ్ళు ఈ ఫ్యూచర్ అప్డేట్ అయితే వీళ్ళైతే వెనక్కి తీసుకొని నార్మల్ ముందు ఎలా ఉన్నిందో అలానే నడిపించవచ్చు అని నేనైతే అనుకుంటున్నాను అనమాట. అంటే మనం కానీ నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోతే ఇదైతే హైయర్ న్యూస్ అని చెప్పొచ్చు. MI 8 ఛార్జింగ్ టెక్నాలజీ అనమాట. ఇదైతే చాలా హల్చల్ చేస్తుంది ఇంటర్నెట్ లలో. మీరు ఎక్కడ చూసుకున్న MI వైర్లెస్ ఛార్జర్ అయితే ఎయిర్ ఛార్జర్ అయితే మీద వైర్లెస్ కాదు ఎయిర్ ఛార్జర్ అయితే హల్చల్ చేస్తుందని చెప్పొచ్చు. టెక్నాలజీ అయితే సూపర్ అయితే ఉందన్నమాట. మీకు ఇది ఛార్జ్ ఎలా అవుతుంది అనేది నేను నాకు కంప్లీట్ గా అయితే తెలియదు అనమాట. సో దీని గురించి అయితే సపరేట్ వీడియో అయితే ఒకటైతే చేస్తాను అనమాట. ఇది ఎలా వర్క్ అవుతుంది ఏమి దీని గురించి అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే మీకు అయితే ఆ వీడియో నుంచి అయితే ఇస్తాను అనమాట. చూడడానికి అయితే బాగుంది. ఎలక్ట్రో వేవ్స్ అయితే వీళ్ళైతే గాల్లో అయితే పంపిస్తారు అనమాట. సో ఆ గాల్లో పంపించిన ఫోన్స్ మన ఫోన్ అయితే రిసీవ్ చేసుకొని ఛార్జ్ అయితే అవుతుంది. మీకైతే చాలా స్పీడ్ ఛార్జింగ్ అయితే ఉండదు. ఇది ఓన్లీ 5 వాట్ ఛార్జింగ్ అనమాట. నార్మల్ ఛార్జింగ్ అంటే తక్కువే. మనకైతే నార్మల్ బేసిక్ ఛార్జింగ్ అని చూసుకుంటే 9 వాట్ ఛార్జర్ అయితే ఇస్తుంటారు లేదా 10 వాట్ ఛార్జింగ్ అయితే ఇస్తుంటారు అనమాట ఫోన్ కి. ఇది ఓన్లీ 5 వాట్ ఛార్జింగ్ మాత్రమే పనిచేస్తుంది అనమాట ఎయిర్ ఛార్జింగ్. సో ఇంత డిస్టెన్స్ అనేది ఉంటుంది. మీరైతే ఇంట్లో మనకు ఆ డివైస్ పెట్టుకొని ఇంత డిస్టెన్స్ లో ఉంటేనే మనకైతే ఛార్జ్ అయితే అవుతుంది అనమాట ఫోన్. మనం ఎంత దూరం ఉన్నా ఛార్జ్ అయితే దీంట్లో అయితే తప్పు అనమాట. అలానే మనం నెక్స్ట్ న్యూస్ వెళ్ళిపోతే మనకైతే సామ్సంగ్ నుంచి అయితే ఉందన్నమాట. సామ్సంగ్ అయితే ఒక బేసిక్ ఫోన్ అయితే తీసుకురాబోతుంది. అలానే M02 అనమాట మొబైల్ నేమ్ కానీ చూసుకుంటే ఇదైతే మీకు 6.5 ఇంచెస్ HD+ డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. ఇన్ఫినిటీ వి నాచ్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ కానీ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంది. అలానే మీకు ఫ్రంట్ సైడ్ కానీ చూసుకుంటే సింగిల్ కెమెరా అయితే ఉంటుంది అనమాట. 5 MP కెమెరా బ్యాక్ సైడ్, 8+2 MP కెమెరా అయితే ఉంటుంది. ఇది 5000 mAh బ్యాటరీ అయితే వస్తుంది అనమాట. అలానే February 2 అంటే ఈ రోజు అయితే ఈ మొబైల్ అయితే లాంచ్ అయిపోతుంది అనమాట. వన్స్ మీకైతే లాంచ్ అయిన తర్వాత దీని ప్రైస్ అంతా మీకైతే సపరేట్ దీని గురించి అయితే వీడియో అయితే చేయండి. ఎందుకంటే నార్మల్ ఫోనే కాబట్టి మీకైతే కమ్యూనిటీ ట్యాబ్లో అయితే పెడతాము దీని ప్రైజెస్ అవంతా. అలానే ఇదైతే 6000 6 × × × అయితే ఉందనమాట. అంటే మీకైతే 6999 లేదా 6500 అయితే లాంచ్ చేయబోతున్నాను. చాలా తక్కువ రేట్లో అయితే వస్తుంది ఫోన్. కూడా మీకు అంత అయితే ఎక్స్పెక్ట్ చేయద్దండి. ఎందుకంటే మీకైతే బేసిక్ ఫోన్ కాబట్టి నాకు తెలిసి అయితే అంత స్పీడ్ అయితే ఉండవు సామ్సంగ్ బేసిక్ ఫోన్స్. బెస్ట్ మీద అయితే బేసిక్ ఫోన్స్ అయితే MI రియల్మీ ఇలాంటి అయితే తీసుకోవడం బెస్ట్ అని నాకు ఒపీనియన్ అనమాట. అలానే మనం కానీ నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోతే మనకైతే రియల్మీ నుంచి అయితే ఉందన్నమాట. రియల్మీ X7 5G ఫోన్ అయితే వీళ్ళైతే ఫోర్త్ అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇంకొక 2 రోజుల్లో ఈ ఫోన్ అయితే వీళ్ళైతే లాంచ్ చేయబోతున్నారు అనమాట. ఈ ఫోన్ అయితే సూపర్ అయితే చూడడానికి అయితే లుక్స్ పరంగా అయితే బ్యాక్ సైడ్ నుంచి అయితే కెమెరా సెటప్ అయితే బాగుంది. మీకైతే 3x కెమెరా అయితే వస్తుంది అనమాట. ఇది దీని రిజిస్ట్రేషన్ ప్రాసెసర్ కానీ చూసుకుంటే Dimensity 800U ప్రాసెసర్ అయితే వీళ్ళైతే యూజ్ చేస్తారు ఈ ఫోన్లో. ఇదైతే 5G ప్రాసెసర్ అని చెప్పొచ్చు. అలానే 7nm ప్రాసెసర్ అనమాట. ఇదైతే 7nm ప్రాసెసర్ అని చెప్పొచ్చు ఇదైతే మీకు. అలానే దీని బ్యాటరీ కానీ చూసుకుంటే 4300 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. మీకు 50 వాట్ డాట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ మీకు అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. మీకు 18 మినిట్స్ లోనే 50% అయితే వీళ్ళైతే ఛార్జ్ అవుతుంది అంటున్నారు ఈ మొబైల్. చూడాలి ఒకసారి అయితే లాంచ్ చేసిన తర్వాత దీని అయితే. అలానే 64 MP మీకైతే 3x కెమెరా సెటప్ అయితే వస్తున్నారు బ్లాక్ సైడ్. 64 MP మెయిన్ కెమెరా ఉంటుంది. 2 MP మైక్రో కెమెరా డెప్త్ సెన్సర్ అని అంటే మైక్రో కెమెరా అయితే ఉంటుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కానీ చూసుకుంటే మీకైతే 8 MP కెమెరా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట మనకి. అలానే మీకు ఇదైతే సూపర్ అమోల్ డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. అలానే ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అయితే వస్తుంది మీకు. ఈ మొబైల్ గురించి ఇంతే అనమాట. ఎక్కువ అయితే మనకైతే న్యూస్ అయితే లేదు. చాలా 5G మొబైల్స్ ఇస్తున్నాయి. బడ్జెట్ లో కానివచ్చు, హై రేంజ్ లో కానివచ్చు, PUBG మొబైల్స్ తీసుకుని రావడానికి పోటీ పడుతున్నారని చెప్పచ్చు అనమాట బ్రాండ్స్. బెస్ట్ మీరు ఇప్పుడు కానీ ఫోన్స్ కానీ యూస్ చేసి కొనేటుకుంటే మాత్రం కొన్ని రోజులు వెయిట్ చేసుకోనని నాకు ఒపీనియన్. ఎందుకంటే మీకు అయితే ఒక బెస్ట్ ఫోన్ అయితే దొరుకుతుంది. వీడియోలో అయితే ఫ్రెండ్స్ మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ కానీ చేసుకోకపోతే కింద వస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండ్ బై బై.